हाय हेलो वेलकम बैक टू माय चैनल टुडे रेसिपी गोंगूर पप्पंडी पप्पुलो टमाटालु 5 6 पच्चिमिरपकायलु उप्पु पसुपु कारं ఒక ఆనియన్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకున్నాను దానిలో ఒక కట్ట గోంగూర కూడా శుభ్రంగా కడిగి వేసుకున్నానండి దీన్ని ఒక 10 నిమిషస్ వరకు ఉడికించుకున్నాము స్లో ఫ్లేమ్ మీద అలా ఉడికించుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి 5 నిమిషస్ స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఒక 5 నిమిషస్ ఏమో ఫుల్ ఫ్లేమ్ మీద ఉడికించుకోండి పప్పు అనేది చాలా మెత్తగా ఉడకాలండి మనం గంటతోనే దాన్ని స్మాష్ చేసేలా ఉడికించుకుంటే పప్పుని చాలా బాగుంటుందండి ఒకసారి తిప్పుకుందాము పప్పు ఉడికిపోయిందండి బాగా వాటర్ అనేవి లైట్గా ఉన్నాయి ఇంకొంచెం తిప్పుకుందాం ఒక 5 నిమిషస్ అలా ఉడికించుకుంటే పప్పు అనేది బాగా మెత్తగా అయిపోతుంది అలా గంటతోనే నేను మెత్తగా చేసుకుంటున్నాను చూసారా ఎంత మెత్తగా ఉడికిందో అదే గంటతోనే మనం మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు బాగా ఉడికిపోయింది కదా ఇంకా తాలింపు పెట్టుకుందామండి బాండిలో ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేసుకున్నాము చూసారా లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దానిలో పప్పు వేనుకుందాం వెంచుకున్న పప్పు కూడా వేసుకున్నాము చూసారా ఎంత మెత్తగా మెరిగిపోయిందో వేసుకుంటున్నాం కదా శుభ్రంగా వేసుకొని మొత్తం కలుపుకున్నాము 5 నిమిషస్ ఆయిల్ లో కలుపుకున్నాము బాగుంది కదా ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుందండి బాగుంది